మీ యొక్క సెకండ్ హ్యాండ్ వెహికల్స్ మన ఛానల్లో ప్రకటించాలనుకుంటే స్క్రీన్ మీద కనపడే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఫొటోస్ డీటెయిల్స్ పంపిస్తే మన ఛానల్ విధంగా వెహికల్ అనేది ప్రకటించడం అయితే జరుగుతుంది. అండ్ అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోని మీకోసం మహీంద్రా 475 DA బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. ప్రతి ఒక్కరు ఈ వీడియో మొత్తం చూడండి, దీనికి సంబంధించిన క్లారిటీ డీటెయిల్స్ అనేది చెప్తాను. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసిన ప్రతి ఒక్కరు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ఆల్మీ ట్యాప్ చేయండి. మన ఛానల్ 1 ఇయర్ నుంచి కానీ లేదా 1-2 మంత్స్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకైతే నేను చెప్పేది క్లారిటీగా అయితే అర్థమవుతుంది. అక్కడ మిస్ కాకుండా చూడండి. డైలీ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికైతే నేను చెప్పే ప్రతి ఒక్క ఇప్పుడు నేను చెప్పే ఒక విషయం అనేది క్లారిటీగా అయితే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇలా అడుగుతున్నాను కూడా తప్పుగా అయితే అనుకోమాకండి, ప్రతి ఒక్కరైతే మొత్తం చూడండి, అప్పుడు మీకు క్లారిటీగా అయితే తెలుస్తుంది. నేను చాలామందిని అయితే ఈ మధ్య ఎలాంటి రూపాయి కూడా అయితే అడగకుండా వీడియోస్ కూడా అయితే చేస్తున్నాను, అది కూడా ఫ్రీగా అనమాట. ఎందుకంటే ఎందుకు రూపాయి కూడా తీసుకోకుండా వీడియోస్ చేస్తున్నా అంటే చాలామంది అయితే అనుకోవచ్చు, మరి మీ దగ్గరే తీసుకోలేదు కదా, అందరి దగ్గర తీసుకుంటున్నారా అని మీకైతే డౌట్ ఉండొచ్చు. నేను ఇన్ని రోజులు వీడియో అయితే చేశాను, నేను పెట్టిన ప్రతి ఒక్క ట్రాక్టర్ సంబంధించిన 1 నెంబర్ టైటిల్ అయితే ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు అయితే 1తో మాట్లాడి మీకు ఆ నుంచి ఏమైనా అమౌంట్ తీసుకున్నానా లేదా అనేది కూడా మీరు అయితే అడగచ్చు అనమాట. 1లతో నేను 1 రూపాయి తీసుకున్నాను, మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే మీరు నాకు మెసేజ్ చేయండి, నేను దానికి సంబంధించిన రిప్లై అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈరోజు ఏంటంటే మనకి రీసెంట్గానే యాక్సిడెంట్ అయితే అయిందనమాట. అది పోయిన నెలలో అయితే యాక్సిడెంట్ అయింది. దానికి సంబంధించిన అప్డేట్ కూడా అయితే కమ్యూనిటీ ట్యాబ్లో అయితే ఇచ్చాను. అలాగే ఇంటికి తీసుకొచ్చినాక వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. అంటే 1 మంత్ వీడియోస్ కూడా అయితే అప్లోడ్ అయితే చేయలేదు, అది అందరికీ తెలిసిందే. అప్లోడ్ ఎందుకు చేయలేదని కూడా చాలామంది నన్ను ఫోన్లో అయితే చేశానమాట, తెలిసిన వాళ్ళు కానీ అలా నా నెంబర్ ఉన్న ఒకరైతే ఫోన్ చేశాను, ఎందుకు వీడియోస్ చేయలేదని కూడా అయితే చెప్పాను, ఇలా యాక్సిడెంట్ అయింది అని చెప్పాను. అలాగే ఇంటికి వచ్చినాక వితిన్ ఆఫ్ సెకండ్స్లో వీడియోస్ అనేది ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే నా వల్ల ఎలాంటి ఇబ్బంది పడకూడదు. అలాగే వెహికల్స్ అమ్మాలనుకున్న వాళ్ళు చాలామంది పంపించారు. ఆల్మోస్ట్ అప్పుడు 500 మెసేజ్లు అయితే వచ్చాయన్నమాట, 500 మెసేజ్లు పైగానే ఉన్నాయన్నమాట. కొంతమంది అయితే అమ్మాలని, కొంతమంది ట్రాక్టర్లు కావాలని, అలాగే 100 మంది దాకా అయితే ఫోన్స్ అయితే చేశారు. వాట్సాప్లోనే కాల్సే నాకు 100 కాల్స్ దాకా అయితే ఉన్నాయన్నమాట. నేను అది ఒక్కటి చూసి అసలుకి నా వల్ల ఇంతమంది ఉన్నారా వెహికల్స్ కొనేవాళ్ళు, అలాగే వెహికల్స్ అమ్మాలనుకున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారా అనేది నాకు అప్పుడైతే అర్థమైందన్నమాట. అంతనే ఇంటికి వచ్చిన మరుక్షణమే వీడియోస్ అనేవి స్టార్ట్ చేశాను. వీడియోస్ స్టార్ట్ చేసి మరుసటి రోజే వీడియోస్ అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్లో కూడా అయితే చెప్పాను ఇట్లా యాక్సిడెంట్ అయింది మనానికి, దానివల్ల వీడియోస్ చేయలేదు అని అయితే చెప్పానమాట. కానీ ఈరోజు ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే నాకు ఈరోజు ఫైనాన్స్ పరంగా చాలా ఇబ్బంది అయితే ఉంది. ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే నా నెంబర్ అయితే ఉంటుంది ఇక్కడ స్క్రీన్ మీద కనబడే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఏమైనా అమౌంట్ పంపించాలనుకున్నా లేదా హెల్ప్ చేయాలనుకున్నా నాతో మాట్లాడాలనుకున్నా సరే ఫొటోస్ నాతో ఫోన్ అయితే చేసి మాట్లాడవచ్చు. ఈ 2 నెంబర్లు అయితే పనిచేస్తాయి అనమాట, వాట్సాప్ నెంబరు నా నెంబరు 2 పనిచేస్తాయి. ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు. ఈవిడ కింద టైటిల్ నెంబర్ కూడా అయితే 1 నెంబర్ అయితే ఉంటుంది. ఓకేనా. ఈరోజు ముందుగా వెహికల్ వచ్చేసి మహీంద్రా 475 DA బండి అనమాట, 2013 మోడల్. ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అయితే అవుతుంది వెహికల్ తీసుకుని కూడా, 10 సంవత్సరాలు వెనక మాల బండి అనమాట. ప్రైజ్ వచ్చేసి 2,20,000 అయితే చెప్తున్నారు వాడ అనేది. మీరు మాట్లాడుకుంటే ఏమన్నా తగ్గే అవకాశం కూడా అయితే ఉండొచ్చు. ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి మాట్లాడుకొని చెక్ చేసుకొని తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోండి. ప్రైజ్ వచ్చేసి 2,20,000 అనమాట. వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది వెనకొండలో అయితే ఉంది. వెనకొండలో అంటే పల్నాడు డిస్ట్రిక్ట్ నర్సరాపేట దగ్గరలో ఎవరైనా ఉన్నా వెళ్ళి చెక్ చేసుకోండి. అలాగే వెనకొండ అనే మండలంలో దగ్గరలో ఉన్నా వెళ్ళి చెక్ చేసుకోండి. 2,20,000 అయితే చెప్తున్నారు. 2013 మోడల్ ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అయితే అవుతుంది. ఇంజిన్ గేర్ బాక్స్ స్టీరింగ్ టైర్స్ టోటల్ వర్కింగ్ కండిషన్, బ్యాక్ టైర్స్ వచ్చేసి 70-60% దాకా అయితే ఉంటుందన్నమాట. టైర్స్ కూడా మంచి కండిషన్లో ఉన్నాయి. ఇంజిన్ అయితే గుడ్ కండిషన్ అయితే ఉంది. దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన ప్రతి ఒక్కరు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ఆల్మీ ట్యాప్ చేయండి. మీ దగ్గర కూడా ఇలాంటి వెహికల్స్ ఏమైనా అమ్మాలనుకుంటే ఫొటోస్ డీటెయిల్స్ పంపించండి. నేను ఫ్రీగానే వెహికల్స్ గురించి అయితే వీడియో అయితే చేస్తాను. నాకు ఫైనాన్స్ పరంగా ఇబ్బంది వచ్చింది కాబట్టి నేనైతే అడుగుతున్నాను, అంతేగాని ప్రతి ఒక్క వెహికల్కి ఇలానే అడుగుతానని మీరు అయితే అనుకోమాకండి. నేను వెహికల్స్ గురించి వీడియో అయితే ఫ్రీగానే అయితే చేస్తాను అనమాట, అది కూడా మీరు పంపించని రోజుల వరకు నేను ఫ్రీగానే అయితే చేస్తాను. ఇలాంటి దెబ్బ ఎదురవుతుందని అయితే ఊహించలేదు నాకైతే. ఎందుకంటే ఎవరైనా అంటే నేను తర్వాత ఎందుకు అడగడం, ఇలాంటి మనవల్ని ఎందుకు అడగడం అని అయితే ఉద్దేశంతో నేను అడగలేదు. కానీ ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళ దగ్గర కూడా అయితే అప్పు అయితే తెచ్చుకున్నాను. అది దానివల్ల ఎన్నో రోజులు అయితే ఉండట్లేదు, వారానికి 10,000 అయితే అవుతున్నాయి అన్నమాట. హాస్పిటల్కి వెళ్తే చాలు 10,000 ఈజీగా అయితే అవుతాయి అన్నమాట, ఒక్కోసారి ఎక్కువగా అయితే అవుతుంటాయి అనే
ఈ ఇదంతా అసలుకి హాస్పిటల్కి వెళ్తేనే ఖర్చు అనమాట. అదొకటి అర్థం చేసుకోండి. మీరు ఎవరైనా హెల్ప్ చేయాలనుకున్నా లేదా నాతో మాట్లాడి దాని గురించి తెలుసుకోవాలనుకున్నా సరే ఫోన్ చేయొచ్చు. మీకు ప్రూఫ్తో సహా వీడియోస్ అయితే చూపించాను, ఇంతకుముందే చూపించాను, అది మీ ఇష్టం అన్నమాట. ఓకేనా?